మనం ధనికులు సంపన్నులు వీళ్ళు మాత్రమే ఉండాలని తయారు చేసుకున్న మాస్టర్ ప్లాన్. దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేస్తూ, ఎందుకంటే శ్రామికులు కార్మికులు కష్టజీవులు లేని నగరం లేదా అన్ని వర్గాలు లేని నగరం అంటూ ఎక్కడా ఉండదు కాబట్టి, ఇక్కడ ల్యాండ్ కూడా ఉంది కాబట్టి దీన్ని పేదలకు ఇచ్చి 50,000 కుటుంబాలను ఇక్కడికి తీసి వాళ్ళకు లొకేట్ చేయాలి, వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తలపెట్టినప్పుడు అన్ని రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ అదేదో ఘోరమైన ఇదైనట్టు లేదా అభివృద్ధి నిరోధక చర్య అయినట్టు లేదంటే రిట్రోగ్రేడ్ అంటే వెనక్కు తిరోగమన చర్య అంటారు అలాంటిది అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నెగిటివ్ దీంతో చూపుతూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సపోర్ట్ ఉన్న శక్తులన్నీ, రాజధాని రైతుల పేరుతో ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, ఏజెంట్లు, ఇది అందరం చూసినాం. రాష్ట్రం అంతా కూడా మేబీ ఇందులో ఏమైనా నిజం ఉందని కూడా అనుకుని ఉండొచ్చు. అలాగే కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా మీకేం సంబంధం, గవర్నమెంట్ ల్యాండ్ అయినా వాళ్ళు చూసుకుంటారు. బట్ క్యాపిటల్ దీనికి సంబంధించి ఏదైనా కేసులు ఉన్న దాంట్లో టెక్నికల్ ఇది ఉంటే సబ్జెక్ట్ టు దట్ జడ్జిమెంట్ అన్నారు. జిల్లా స్థలాలు ఇవ్వద్దల్లా, ఎందుకంటే ఒకసారి ప్రభుత్వ భూమి అయినాక మాస్టర్ ప్లాన్ కానీ జోన్లు కానీ వాటికి సంబంధించినంత వరకు సాటిస్ఫాక్టరీ ఇది లేకపోతే చేంజ్ చేసుకునే హక్కు గవర్నమెంట్కు ఎప్పుడూ ఉంటుంది. మొత్తం దీన్ని చట్టాలు చేయడానికి అవకాశం ఉన్న గవర్నమెంట్ లేదా అధికారం ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వం ఇది చేయడం అనేది చాలా చిన్న పని. ఇది అది వాళ్లకు తెలుసు అడ్డం కొట్టాలనుకునే వాళ్ళు, కానీ వాళ్ళకున్న ఏం వేరు, ఇక్కడ ఎలాంటి ఇది కల్తీ ఉండకూడదు అనేది వాళ్ళ కోరిక. కల్తీ అంటే ఎవరితో కల్తీ? పేదలు దళితులతో కల్తీ, వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు కల్తీగా రాకూడదు. అంతా మేము మా క్లాసు డిఫరెంట్గా ఉండాలి అనే వాళ్ళ దుగ్ధ, వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆలోచనలు, దురాలోచనలు, వాటి ఫలితమే ఈ కేసులు, ఈ అన్యాయమైన కేసులు లేదా ఆరోపణలు, తిట్లు, బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇంతకుముందే మాట్లాడిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అవి ఎంతవరకు పోతున్నాయంటే వాళ్ళ అక్కస్ అంతా కూడా, ఒకడు సెంటు కొంప అంటాడు, ఒకడు ఆయనైతే వీళ్ళ లీడర్ శవాళ్ళు పుట్టడానికి వెనుకొస్తాయంటారు, అంతవరకు వాళ్ళ దక్క కదా. ఆ ప్రాసెస్లో ఎవరిని తిరుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారిని అయితే పర్లా, రేపు పద్దలు ఎవరినైతే ఓట్లు అడగాలని వాళ్ళని కూడా తిరుతున్నారు, పేదలను కూడా తిరుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాల్సిన అంశం. కంపేర్ టు ఇక్కడ యాక్చువల్ జరుగుతున్నది ఏమిటి అది చూద్దామని ఈరోజు వచ్చాం. మీడియా మీరు కూడా వచ్చారు, మీరు చూశారు ఇక్కడ ఏం జరుగుతున్నాయని. ఇంతకుముందు మాట్లాడారు వాళ్ళు చెప్పారు, ఇవి ఇంతకంటే ఆర్గనైజ్డ్గా వెల్ ప్లాన్డ్గా ఎక్కడైనా లేఅవుట్లు ఉంటాయా, గతంలో ఎప్పుడన్నా ఉన్నాయా, పూర్తిగా గైడ్ లైన్స్ ప్రకారము, మామూలు లేఅవుట్లకు సంబంధించి గైడ్ లైన్స్ ఏమైనా దాని ప్రకారం, అంటే ఒక ప్రైవేట్ వాళ్ళు చేసినా ఎవరు చేసినా ది బెస్ట్ ప్రైవేట్ లేఅవుట్ ఎట్టుంటుందో దానికంటే బెటర్గా కూడా ఇవి తయారవుతున్నాయి. ఎందుకంటే 38% మించి కన్స్ట్రక్టెడ్ ఏరియా దీనికి వాడుకోవట్లా, రిమైనింగ్ అంతా రోడ్స్ కానీ ఓపెన్ ఏరియాస్ కానీ అమ్యూనిటీస్ కానీ ఇవి వస్తున్నాయి. మంచి గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీకు తెలుసు, ఇంతకుమించి అయితే వేరే ఉండట్లా, స్పేస్ అయితే ఇంతే, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ చూసుకుంటారు కాబట్టి ప్రైవేట్ వారు. వీలైతే ఎక్కడ దాన్ని చిన్నదాన్ని కొంత వైలేట్ చేయాలా, కొంచెం ప్రాఫిట్ పెంచుకోవాలని చూస్తారు. ఇక్కడ జరగట్లా, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి నీట్గా 40 ఫీట్ రోడ్లు ఉన్నాయి, 30 ఫీట్ లేన్స్ ఉన్నాయి, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా. అలాగే నేను ఇంతకుముందు 38% మాత్రమే వాడడం వల్ల డ్రైనేజ్, వెల్ కనెక్టెడ్ డ్రైనేజ్ ఇస్తున్నారు. దీన్ని స్లమ్ అనడానికి నోరు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని వదిలేసి కమ్యూనిస్ట్ నాయకులుగా చెప్పిన వాళ్ళు కూడా అంటున్నారు, అదే ఆశ్చర్యం కాదు. ఈ ప్లాట్స్ అన్ని మన హౌసింగ్ సైట్స్ ఇచ్చే ప్లాట్స్ అన్నిటి కూడా పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు రావడం జరిగింది, పెద్దలందరూ రావడం జరిగింది. ఈరోజు ఈ స్థలాలను చూస్తే ఇది ఒక వింత, ఇది ఒక వండర్, ఆధునిక వండర్. ఇది 50,000 మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి సెంటు స్థలం ఇవ్వడం అనేది ఇది ఆధునిక వండర్గా నేను చెప్తా ఉన్నాను. నేను ఈ స్థలాలు చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలిసి అన్నారో తెలియకన్నారో శ్మశానాలు అన్నాడు. ఒక్కసారి అనేది చూస్తే ఇది ఒక నందనవనం. ఇది ఇది ప్రజలు ఉండటానికి ఎంత సౌకర్యవంతంగా చేస్తున్నారో. ఒక ప్రైవేట్ వెంచర్ వేస్తే ఎకరాకి 50 నుంచి 60 ఫ్లాట్స్ ఇస్తారు, అదే ఇక్కడ 38 ఫ్లాట్సే ఇస్తూ ఉన్నారు. అంటే ఎంత యాక్యురేట్గా
రోడ్స్ ఫార్మేషన్, సైట్, కామన్ సైట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఒక ఆధునిక వెంచర్ ని, ఆధునిక నగరాన్ని నిర్మించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మరి అంత ఎక్కస్ ఆయనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా బయటపడింది. ఇది చాలా దుర్మార్గం. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్ని ఆయన వ్యంగ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా చెప్తా ఉన్నాను నేను. ఏంటది, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే శ్మశానాలు అవుతాయా? ఏం మాట మీరు మాట్లాడేది? ఇది చాలా దుర్మార్గమైన మాట. ఒకసారి ఆయన రమ్మని చెప్తా ఉన్నాను, ఒకసారి విజిట్ చేయమని చెప్తా ఉన్నాను. 50,000 మంది ఇక్కడ నివాసం ఉంటే ఇంత అద్భుతమైన ప్రదేశంలో రేపు ఈ నగరానికి విజయవాడ గుంటూరు అంతా కనెక్ట్ అవుతాయి. మొత్తం సుమారు జనాలతో సహా మొత్తం ఈ ప్రాంతం ఒక 25 లక్షల జనాభా ఏర్పడి ఒక పెద్ద నగరం, ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుత నగరం తయారవుతుంది. మరి ఆయన అనుకున్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, దుర్మార్గం మాట్లాడుతున్నాడు. పేద ప్రజల స్థలాలంటే అంత వ్యంగ్యం ఆయనకి. దీన్ని ఉపసంహరించుకొని ఒకసారి ఆయన రమ్మని, వాళ్ళ పార్టీ వాళ్ళు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాం. చాలా అద్భుతంగా జరుగుతోంది. ప్రభుత్వ అధికారులంతా కూడా, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, ఆర్డీఓలు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వెంటనే ఇల్లు నిర్మించి ఈ అద్భుత నగరాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి చూపించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.